ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది. బాధాకరమైన విషయం ఏది అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అనేది అంటే ఒక ఆత్మగౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది కాబట్టి మీ ముందుకు నేను ఈరోజు వచ్చాను, కనపడ్డాను. ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యాం. ఆత్మగౌరవం అనేది మామూలుగా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే వస్తున్నాం. ఈరోజు జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు చాలా బాధాకరమైన విషయం ఇది. ఏదైనా కూడా అంటే ఎటువంటి సమస్యల్లో ఎదుకైనా మా విధంగా మాగుంటు కుటుంబం అనేది మీ ముందుకొచ్చి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుపుకునేది ఏమిటంటే ఇది ఆత్మగౌరవం సంబంధించింది. రెస్పెక్ట్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనేది దృష్టితోనే కొన్ని అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది. అందుకే ఈరోజు అందరినీ కూడా సమావేశపరిచి మనం మీ అందరు కూడా ఒక విధంగా ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగుంట కుటుంబంకి అందింది, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా గౌరవ శాసనసభలకి, జడ్పీటీసీ మెంబర్లకి, ఎంపీపీలకి, సర్పంచ్లకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి, పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మాగుంట కుటుంబం ఎంతో బాధాకరంతో కూడా తెలపటం ఏంటంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు కూడా అందరూ కూడా చాలా ఆప్యాయంగా ఆదరణతో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించారు. ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది. బాధాకరమైన విషయం ఏది అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అనేది అంటే ఒక ఆత్మగౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది కాబట్టి మీ ముందుకు నేను ఈరోజు వచ్చాను, కనపడ్డాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరలా దాని గురించి ఒక చర్చ ఒక ప్రెస్ మీట్ ఉంటుంది. ఈరోజు ప్రస్తుతం ఏంటంటే రాజీనామా విషయం అది. పార్టీకి సభ్యత్వం అందరూ కూడా ఎంపీ పదవి అయిపోయింది ఇప్పుడు ఎట్టా. ఎంపీ పదవి అనేది మొన్న పార్లమెంట్ సమావేశాలు అనేది జరిగినప్పుడే సైనిటైజ్ చేసేసారు. ఈరోజు ఊరికే కాగితం ఇవ్వటం అంతే, మీ తృప్తి కొరకు మా తృప్తి కొరకు అంతేగాని పార్లమెంట్ అనేది ఆ 17th లోక్సభ అనేది అది ఇప్పుడు అన్నీ మళ్ళీ మనం మాట్లాడదాం. రండి, అవన్నీ దాని గురించి చర్చ మళ్ళీ కూడా మీకు చెప్తాను నేను. ప్రెస్ మీట్ అనేది మళ్ళీ కూడా చెప్తాను.